టైటిల్ ట్రాక్లో ఒక బీట్ ఉంటుంది సార్ డప్పుల్ది, సో దానికే చాలామందికి పూనకాలు వచ్చేసినాయి. బట్ మళ్ళీ అది చాలదు అన్నట్టు పూనకాలు సాంగ్ అని పెట్టి ఆ పూనకాన్ని డబుల్ ట్రిపుల్ ఇంపాక్ట్తో ఇచ్చిపడేశారు. అసలు ఆ సాంగ్ గురించి చెప్పండి సార్, శేఖర్ సార్ మెగా మాస్ ర్యాంపేజ్ ఎలా ఉండబోతుంది స్క్రీన్ మీద? అది మాత్రం మీరు చెప్తుంటే మాకు ఇప్పుడు పూనకాలు స్టార్ట్ అవుతున్నాయి. ఆ బీట్ స్టార్ట్ అయితే మాత్రం ఎక్కడ ఏ పార్టీలో ఏ ఒక్కరు నుంచోరండి, బాడీ కదులుతూ ఉంటుంది. అసలు డ్యాన్స్ చేయని వాళ్ళు కూడా బాడీ ఊగుతూ ఉంటే షేక్ చేస్తుంది, పూనకం తెప్పిస్తుంది ప్రతి ఒక్కరికి. సీరియస్ చెప్తున్నా, అది వింటుంటే ఎంత వైబ్ ఉంటుందో చూస్తుంటే కూడా అంతే వైబ్ ఉంటుందండి. దానికి చేశారు బాసు, దానికి తోడు మాస్ మహారాజ్ రవితేజ సార్. ఇంకా మీరు చెప్పే కన్నా మీరు చూస్తేనే ఇది స్క్రిప్ట్లో చిరంజీవి గారు ప్లస్ రవితేజ గారు కలిపి ఒక సాంగ్ కావాలనేది ముందు నుంచి నేను దేవి గారు ఫస్ట్ నుంచి ప్రతి సాంగ్కి మధ్యలో మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇట్ హ్యాస్ టు బి స్పెషల్, చాలా బాగుండాలి, అలానే ఫోర్స్డ్గా తీసుకొచ్చి బిగించినట్టు ఉండకూడదు. కథలో బ్లెండ్ అవుతూ సాలిడ్గా వస్తేనే, ఆ డిమాండ్ ఉంటేనే ఆడియన్స్లో ఆ వైబ్రేషన్ వస్తుంది. రకరకాల వస్తుందని తెలుసు, బట్ ఇలా వస్తుందని తెలీదు. మాట్లాడుకుంటూ ఫైనల్గా ఒక రోజు నాకు ఏదో క్రాక్ అయ్యి ఒక ఐడియా ఇమీడియట్గా దేవి గారికి ఫోన్ చేశాను. సరిజీ ఆ ఐడియా ఉంది, ఈ ఐడియా ఉంది, ఇవన్నీ కాకుండా ఇలా చిన్న థాట్ వస్తుంది అనగానే, దేవి గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు సత్యమూర్తి గారు అంటే ఒక గొప్ప రైటర్ సన్ అవటం వల్ల మాలాంటి వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే కథ రాంగ్ సైడ్ వెళ్ళనివ్వరు మ్యాక్సిమం. ఎప్పుడైతే లైవ్లో నిజంగానే కథలో నుంచి జనరేట్ ఉందో అన్నానో వెంటనే ఆయన యాక్సెప్ట్ చేసి ఒకటి ఇస్తున్నాను సరిజీ అని మొదలెట్టి ఆ ట్యూన్ ఎంత మ్యాజిక్ అంటే థియేటర్లో మేము షూట్ చేస్తున్నప్పుడు నాకు బాగా గుర్తు, సాంగ్ అంతా ఫైనల్ అయిపోయిన తర్వాత నేను చిరంజీవి గారికి అన్నయ్యకి మెసేజ్ చేస్తే ఇమీడియట్ రెస్పాండ్ ఏందో తెలుసా, ఒక 5-6 డ్యాన్సర్స్ ఎమోజీస్ ఉంటాయి కదా, ఇక పూనకాలే థియేటర్లో అన్నారు. వెంటనే నేను రవితేజ గారికి పంపించా, సేమ్ ఇక థియేటర్లో పూనకాలు అందరూ కూడా ఏదో కలిసికట్టుగా మాట్లాడుకొని దీన్ని హ్యాష్ట్యాగ్ చేద్దాం అన్నట్టు అందరూ పూనకాలు పూనకాలు అంటాం. అలానే శేఖర్ మాస్టర్ గారు దాన్ని పూనకం వచ్చినట్టు వాళ్ళకి పూనకలు తెప్పించి మీకు పూనకలు తెప్పించినట్టు తీయటం, దానికి వేసిన సెట్ అవ్వచ్చు, ప్రొడక్షన్ వాల్యూస్ అయి ఉండొచ్చు. అసలు ముందు ట్యూన్ దగ్గర నుంచి మొదలెట్టాలి దేవి గారు, మీకు ఎలా అనిపించిన ఆ పూనకాలు ఎందుకు ఇచ్చారు మాకు? అదొక చిన్న టాయ్ యాక్చువల్గా. నేను ఒకసారి గోవా ఏదో కంపోజింగ్ వెళ్ళినప్పుడు నేను ఏ ఊరు వెళ్ళినా ఏ కంట్రీ వెళ్ళినా ఆ ఊరికి సంబంధించిన ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్ కొంటాం అలవాటు. సో న్యూయార్క్ నుంచో లేదా ఆస్ట్రేలియా నుంచో లేదా గోవా ఏ ఊరైనా ఇండియా కానీ అబ్రాడ్ కానీ, సో నా స్టూడియో అంతా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయన్నమాట, దిస్ ఫ్రమ్ దిస్ కంట్రీ, దిస్ ఫ్రమ్ దుబాయ్, దిస్ ఫ్రమ్ సో అండ్ సో. అలా గోవాలో ఒక ఘుమట్ అని ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దానికోసం తిరుగుతున్నప్పుడు ఒక మ్యూజిక్ షాప్కి వెళ్తే అనుకోకుండా ఒక సెక్షన్లో కిడ్స్ టాయ్స్ ఉన్నాయి. అందులో ఏంటి చిన్న చిన్న పిప్పి పీ పీ ఇట్లా ఊది బుర్ర ఊది ఇలాంటివి, అందులో ఇంతగా సౌండ్ ఏమి రాదు, ప్లాస్టిక్వి. అందులో ఒకటి చూసే గ్రీన్ కలర్ ఒక గొట్టంలో ఉంది, అంటే మనం కిరోసిన్ పోస్తారే కిరోసిన్ పెట్రోల్ పోసే ఫనల్లా ఉంది ఒకటి. ఇదేదో బాగుంది ఆయన తీస్తే ఊతే పోన సౌండ్ వస్తుంది, ఆ ఒక్క సౌండ్ అందులో ఒక్క సౌండే వస్తుంది. అరే ఈరోజు తెచ్చుండి మీకు డెమోన్స్ట్రేట్ చేద్దాను, బట్ ఎనీవేస్ ఐ విల్ గెట్ ఇట్ టు ద ప్రీలిరీస్ ఈవెంట్కి మీకు ఊది చూపిస్తాను అందులో. సో ఇట్ జస్ట్ గ్రీన్ గొట్టం అంతే, పచ్చని గొట్టం అది. సో దాని సౌండ్ వైబ్రేట్ అవ్వడానికి ఒక చిన్న డయాఫ్రామ్ ఉంటుంది వెనకాల. సో అంటే దాని మీదే హార్న్ ప్లే అని ఉంటుంది అన్నమాట, అంటే చిన్నపిల్లలు ఊరికి పుర్రని ఊదుకొచ్చు దాంట్లో. అప్పుడు దాన్ని ఏం చేస్తాను పెట్టి పప్పుర 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 పప్పు అని దాన్ని నొక్కితే అది పప్పుర 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 అని దాన్ని నొక్కి నొక్కి వాయించామంట. సో దానికి మీరు డ్యాన్స్ చేసింది పచ్చని గొట్టం మ్యూజిక్ మీరు డ్యాన్స్ చేశారు. అది ఎగ్జాక్ట్లీ 250 రూపీస్తో కొన్నాను నేను, ఎందుకంటే దాని మీద స్టిక్కర్ పోకుండా కొన్ని కొన్ని ఇయర్స్ అవుతుంది, ఆ దాని మీద స్టిక్కర్ పోకుండా అలాగే ఉంచా ఆ టాయ్ మీద గుర్తుండాలి అని చెప్పి. దట్ సాంగ్ బై ఇట్సెల్ఫ్ ఇస్ అ ఫెస్టివల్.